యోహాను సువార్త 4:21-24 చదువుకోవడమండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇక్కడ యేసు ప్రభు సామాన్యమైన ఒక స్త్రీ దగ్గరికి, సామాన్యమైన స్త్రీ అన్నది కూడా కేటగిరీ సెట్ అవ్వదు, లోకం దృష్టిలో నీచమైన స్త్రీ దగ్గరికి. ఇంకో మాటలు చెప్పాలంటే లోక దృష్టిలో నీచమైన రాలు కాదు, అమ్మాయి నువ్వు అమ్మాయి అయితే వెళ్ళొద్దు. భర్తలు భార్యలు చెప్తారు, అమ్మ 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 అమ్మాయి అంత మాట వెళ్ళొద్దు, ఎందుకంటే నాకు భయం, ఆమె ఇప్పటికి 5 భర్తలు మార్చిందంట, నువ్వు ఆమెతో వెళ్ళావు అనుకో నన్ను మార్చేస్తావేమో. అంటే సొసైటీ ద్వారంగా దూరపరచబడింది, తుణీకరించబడింది, మనుషుల ద్వారంగా తుణీకరించబడిన స్త్రీ, జీవితంలో గురి అర్థం కాని స్త్రీ, ఏదో సంపాదించుకోవాలనే ఒక ఆశతో తాపత్రయంతో మరలా మరలా పోరాడుతూ 5 భర్తలు అయ్యారు. ఇంకా 6 వ్యక్తితో డేటింగ్, ఆయనను తృప్తి లేదు. నేను అనుకుంటాను 6 అయ్యారు, నెక్స్ట్ ఏంటి నెంబరు? 7, సంపూర్ణ సంఖ్య. 7వ వ్యక్తి యేసు ప్రభు నిలబడ్డాడు అక్కడ. మనుషులందరూ తుణీకరించబడిన వ్యక్తిని యేసు వెతుకుతూ వచ్చాడండి. మనుషులు వద్దు ఆమె దగ్గరికి వెళ్ళొద్దు అంటే యేసు ప్రభు అన్నాడు, ఆమె కొరకే నేను వెతక రక్షిస్తానికి వచ్చాను, అలాంటి వారికి నిత్య జీవాన్ని ఇస్తానికి నేను వచ్చాను అని యేసు ప్రభు ఆ సమరయ స్త్రీని వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాడంట. ఆ స్త్రీ వచ్చినప్పుడు 4వ పైన చూస్తాం, యేసు ప్రభు ఆ స్త్రీని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు చూడండి, నాకు దాహమునకి ఇమ్మని. నాకు దాహంకి, ఇంకో మాట చెప్పాలంటే దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. అంటే ఈ మాటలో ఏంటి గొప్ప, దాహం వేస్తే నీళ్ళు అడుగుతున్నావు ఏం గొప్ప అంటున్నావు? నో 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 నో, అక్కడ మిస్టరీ చూస్తే యేసు ప్రభు యూదుడు, వా ఆ స్త్రీ సమరయురాలు. మొదటిగా యూదులు సమరయులే కలవరంట, వీడి త్రోవ నుంచి ఎక్కడ వెళ్ళరంట, వీరి దగ్గర నుంచి వారు ఏమి తీసుకోరంట, వారితో వీరు మాట్లాడరంట. కానీ చెప్తాం కదా, హై స్టేటస్ లో స్టేటస్, హై లో కలుస్తుంది ఇక్కడ. ఇందులో ఏంటి, లో వచ్చి హై దగ్గర నాకు ఇవ్వే అని అడుగుతలేదు అక్కడ, హై వచ్చి లో దగ్గర కొంచెం తాగుతా నీళ్ళు ఇస్తావా. ఆ మాట చెప్పిన వెంటనే ఆ స్త్రీ ఏమని చెప్పింది ఒక్కసారి చదువుతారా? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకి ఇమ్మని ఏలా అడుగుతున్నావని ఆయనతో చెప్పెను. ఏలియనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఆమె చెప్తుంది, నీకు తెలియదేమోనయ్యా, మీరు మాతో కలవకూడదు, మీకు మాకు ప్రత్యేకత ఉంది, మీరు మా మేము కలిసి తినకూడదు, కలిసి ఉండకూడదు. కానీ యేసు ప్రభు ఈ లోకపు సాంప్రదాయాలన్నింటినీ తెంపేశాడండి. ఎప్పుడన్నా చూసారా ఆయన ఫ్రెండ్స్ ఎవరు, ఏమన్నారు పరిచయలు శాస్త్రులు, ఆయన ఏంటి మీ బోధకుడు, ఏంటి త్రాగుబోతులతో కూర్చొని తింటున్నాడు, ఏంటి ఆళ్ళేంటి అలాంటి వాళ్ళతో కూర్చుని ఉన్నాడు, ఏంటి అయ్యా అలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు, ఏంటి అయ్యా ఈ రోజుల్లో జీవితంలో అందరం అంటాం కదా, ఏంటి వేష్యలతో తిరుగుతున్నాడు ఏంటి. కాదా, యేసుప్రభు వేష్యలతో తిరగలేదా, వేష్యపు పని చేయలేదు, కానీ వేష్యపు హృదయంని మార్చి నూతన స్వభావాన్ని ఇచ్చాడండి. లోకం తుణీకరించిన వారిని ఆదరించి నిత్య జీవ వారసులుగా మార్చాడండి. ఈరోజు దేవుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీ స్థితిలోకి వచ్చి మీ మధ్యలోకి వచ్చి మీలో ఆయన కార్యాన్ని జరిగిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది అండి నిజముగా దేవుని ప్రేమను గుర్తెరిగిన వారుగా, ఆయన నా తోడున్నాడు, ఆయన నా కొరకు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు అనే ధైర్యం కలిగిన వారు ఉన్నాం. ఈరోజు దేవుడు నా పక్షాన ఉన్నాడు అని మీరు చెప్పగలుగుతున్నారా? అన్ని బాగుందప్పుడు చెప్తాం గొప్ప కాదండి, ఏమి బాగుందప్పుడు, పరిస్థితులు బాగుందప్పుడు, ఒక పోరాటం, ఒక నింద, ఒక అవమానం పడినప్పుడు కళ్ళు మూసుకుని యేసు నువ్వు నా తోడు ఉన్నావయ్యా నీకు వందనం లేసేయా అని చెప్పగలుగుతారా? అలా చెప్పగలిగితే మీ జీవితం ధన్యమండి.
నిజముగా అలా చెప్పగలుగుతున్నారంటే మొదటిగా మీరు ఆరాధకులు అన్నమాట. కానీ యేసుప్రభు చెప్పిన మాటలు మరొకసారి చదువుదామండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదేనండి, ఈ వచనం ఇంగ్లీష్లో చదువుతాను. యెట్ ఎ టైమ్ ఇస్ కమింగ్ అండ్ ద టైమ్ హస్ కమ్ నౌ వెన్ ద ట్రూ వర్షిపర్స్ విల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఫర్ దే ఆర్ ద కైండ్ ఆఫ్ వర్షిపర్స్ ఫాదర్ సీక్స్. ఈ మాట నేను తెలుగులో ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేయాలంటే, ఈ సమయం వచ్చింది, ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఏంటంటే, సత్యముతో ఆరాధించువారు ఆత్మతోనూ, నిజమైన ఆరాధికులు ఆత్మతోనూ సత్యముతో తండ్రిని ఆరాధించేవారు, అండ్ అలాంటి ఆరాధికుల కొరకు ఎదురు చూస్తున్నారు అన్న వెంటనే నేను తీసుకున్నాను ఈ వాగ్దానం. ఈరోజు దేవుడు మన సౌండ్ మాత్రం చూడట్లేదా అండి? చాలామంది ఆరాధన అన్నప్పుడు నేను నోరు తెచ్చి గట్టిగా చెయ్యి అంటే మీరు అనుకుంటున్నారు కేవలం ఈ నోటి మాట ఉంటే దేవుడు నా మీద ఆసీనుడు అవుతాడేమో. మనం మర్చిపోకూడదు, దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు ఈరోజు ఈ మాట అందరూ చెప్పాలి. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో అన్నాడు కానీ నోటితో అనలేదు కదా. సో నువ్వు నోరు తెరవను అన్నారు ఎవరు? అవునా? ఆత్మ సత్యము కలిసిన రోజున సత్యముగా ఆత్మలోంచి ప్రార్థన చేసినారు అప్పుడు దేవుని స్తుతించేటప్పుడు వాడబడే నా నోరు ఈ భాగం ఏంటి? నోరే, నోటి ద్వారముగానే ఈ ఆత్మలో ఉన్నది బయటకు వస్తుంది. అంటే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు, నా దేవా నా తండ్రి నీవు పరిశుద్ధుడవయ్యా, నీవు బలవంతుడవయ్యా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడోగ తండ్రి, ఆయన మహింపరిచేటప్పుడు అలాగ ఆరాధిస్తూ ఉంటే ఆయన ఏమని చేస్తాడు తెలుసా? నిజంగా ఆరాధికులు ఆరాధిస్తున్నారు నేను వెళ్ళాలి. ఇంకో మాట చెప్పాలంటే నన్ను పిలుస్తున్నారు, నాకు సింహాసనాన్ని సిద్ధపరిచారు, నేను వెళ్ళాలి. ఈరోజు కేవలం క్రియలు దేవుడు చూడట్లేదండి. ఇంకో మాట చెప్పాలంటే క్రియలు దేవునికి ముఖ్యం కాదు కానీ ఫలము దేవునికి ముఖ్యము. క్రియలు ముఖ్యము కాదు కానీ ఫలము ముఖ్యము. ఈరోజు బయట బయట క్రియలు చేయవారు అనేక మంది ఉన్నారు కానీ మంచి ఫలము ఫలించేవారు చాలా కొద్ది మందే ఉన్నారండి. దేవుడు మన దగ్గర నుంచి ఆశపడేది ఫలము. కేవలం చేతులు ఎత్తి కేవలం నోటి మాటతో అరుస్తాం మాత్రమే కాదు కానీ మన హృదయం ఎలాగుంది, ఆత్మ ఫలం ఉందా మనలో, ఫలించేవారుగా ఉన్నామా, పరిశుద్ధ చేతులు పైకెత్తి ప్రార్థన చేయమని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. మన చేతులు ఎత్తేటప్పుడు పరిశుద్ధంగా ఉన్నాయా? పరిశుద్ధత లేకపోతే ఏం ప్రయోజనం అండి? పరిశుద్ధత లేకపోతే ఎవరు ఆసీనుడు అవుతారు? ఈ రోజులో మన ప్రతి ఒక్కరు అనుకుంటాం ఎటువంటి వారమైనా సరే దేవుని కొరకు జీవించేచ్చులే. దేవుని కొరకు జీవిస్తాం మీరు సులభం అంటేనే అంటాను కాదు, కానీ అదే సమయం ఏమంటాను తెలుసా? ఆయన మాట, ఆయన శక్తి అనుగ్రహించబడి ఆ శక్తి మీద ఆధారపడి ఆ మాట చిత్తంలో నడిస్తేనే సులభం. సొంత క్రియల ద్వారంగా దేవుని వెంబడించలేమండి, సొంత కార్యాలు బట్టి దేవుని కొరకు జీవించలేమండి. సొంతవి ఏది దేవుని ముందు పనికిరావండి. ఈరోజు మనుషుడికి ఎప్పుడు చూసినా బిజీ లైఫ్, బిజీ లైఫ్, టైం అంతే దేవునికి చేద్దాంలే. ఎంతమంది అనుకుంటారు నిజంగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం నైట్ అనుకుంటారు, ఇంకా అలసిపోయిన రేపు, మళ్ళీ రేపు ఇంకొకసారి, మూడు నాలుగు సార్లు తర్వాత అనుకుంటారు. దాని తర్వాత ప్రార్థన అది జరగదులే, వద్దులే. అవునా? చాలామంది వాక్యం న్యూ ఇయర్ రోజున చూడాలి, ఈ రోజు నుంచి బైబిల్ చదవాలి, ఈ సంవత్సరంలో బైబిల్ ముగించాలి, ప్రారంభిస్తారు ఆది కాండం అక్కడే ఉంటుంది, ఆ ఆది కాండం కూడా ముగించరు, రెండు అధ్యాయులు చదువుతారు, మూడు అధ్యాయులు, ఇంకా చాలామంది నూతన నిబంధన స్టార్ట్ చేసి ఈయన కన్నాడు ఈయన ఎవడ ఎవరిని కడతా నాకేంద్ర అవుతులే. ఆత్మతో సత్యముతో లేనంత వరకు ఏ ప్రయోజనము లేదండి, ఏ లాభము లేదండి.
దేవుడు తన కార్యము మన జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడు, జరిగించగలిగిన దేవుడు. కానీ ఆయన కార్యం మన జీవితంలో జరిగించాలంటే ఆయనను ఆహ్వానించాలి. దేవుని వాక్యం చూస్తాం ఏంటంటే, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో అనేటప్పుడు ఇట్స్ ప్యాషనేట్ అండ్ డెస్పరేట్. ఈ మాటకు అర్థం తెలుసా? ప్యాషనేట్ అన్న మాటకు అర్థం తెలుసా? ప్యాషనేట్. చాలామంది అడుగుతారు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, రెండు అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశంలో ఇది నాకు ప్యాషను, ఇది నాకు మా తల్లిదండ్రులు చెప్పేది, లేకపోతే చూస్తానికి లాభకరంగా కనిపించేది, లేకపోతే బాగుంది, లేకపోతే సింపుల్ లైఫ్, ఇది చేసుకుందామా, ఏది చేయాలో అర్థం కావట్లేదు అంటారు చాలామంది. నేనైతే ఎప్పుడు నా మాట ఒకటే ఉంటుంది, ఫాలో యువర్ ప్యాషన్ అంటాను. ఎందుకంటే ప్యాషన్ వెంబడించిన రోజున, అంటే ప్యాషన్ జీవితంలో ఏదుందో దాన్ని చేసిన రోజున, పని మామూలు పని అయినా సరే ప్యాషనేట్ పని అయినా సరే డిఫరెన్స్ ఏంటంటే, కామన్ ఏముంటుందంటే మొదటికి సామాన్యంగా ఏముంటుంది, రెండిట్లో భారం ఉంటుంది, రెండిట్లో నొప్పి ఉంటుంది, రెండిట్లో వేదన ఉంటుంది, రెండిట్లో కష్టం ఉంటుంది. కానీ ఏదైతే ప్యాషన్ ఉంటుందో, ప్యాషన్ విల్ కిల్ ఎవ్రీ పెయిన్ అంటారు. అంటే మనం దేని కొరకు ఆశ కలిగి ఉన్నామో అది భారమైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు. దేవుడు అంటున్నాడు నన్ను ఆరాధించేవారు ప్యాషనేట్గా ఆరాధించాలి. అంటే ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవా ఏది ఏమైనా సరే నిన్ను ఆరాధిస్తానయ్యా, ఎందుకంటే నువ్వు నా ప్రేమికుడివి. ఇంకో మాట చెప్పాలంటే నన్ను నీవు మొదట ప్రేమించావయ్యా. ఎంతమంది నిజముగా దేవుణ్ణి ఆరాధించే జీవితాన్ని కలిగి ఉన్నామండి? అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటి? నన్ను అడిగితే నేను ఒకటే ఇలాగ బ్రీఫ్ చేస్తాను. ఎలా చెప్తానంటే, ఏమి లేని వాణ్ణయ్యా, ఇందుకు పనికిరాని వాణ్ణయ్యా, దుమ్మె ధూళినయ్యా, కానీ నన్ను నీ కృపద్వారముగా, అర్హుణ్ణి కాదైన నన్ను నీ బిడ్డగా చేసుకుని అన్నీ ఇచ్చావయ్యా. నేను కలిగిందంట నీవిచ్చిందే. కాబట్టి నా దేహంతో, నా శరీరంతో, నా ఆత్మతో, నా మనసుతో నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను స్తుతిస్తున్నా. ఇట్ ఈస్ బీయింగ్ గ్రేట్ఫుల్, ఇట్ ఈస్ బీయింగ్ గ్రేట్ఫుల్. ఎంతమంది దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారా అండి? కీర్తనకారుడు అంటాడు, సమయం బాగున్నా బాగోకపోయినా దేవుని స్తుతించాలి. దేవుని దగ్గర నుంచి మనకు జవాబులు వచ్చినా రాకపోయినా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఎటువంటి పరిస్థితులైనా దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తాం మనం మూడు తగినట్టుగా అయిపోతుంది. మూడు బాగుంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇంట్లో కొంచెం గొడవ జరిగితే ఏపా నువ్వు పడుకో నేను పడుకోతా, ప్రార్థన కూడా జరగదు. కుటుంబ ప్రార్థన జరిగే ఇళ్ళల్లో కూడా ఒక గొడవ జరిగితే ప్రార్థన ఉండదు ఆ రోజు. అంటే ప్రతి సమస్యని పరిష్కరించగలిగింది దేవుడే. సమస్య ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా నా మనస్సు బాగాలేదని చూస్తున్నారు చూడండి. దేవుని ఆరాధికులేనాలు, దేవుని ఆరాధికులేనాలు, అంటే దేవుని గణపరిచేవారేనాడు వారు. దేవుని మొదటి స్థానం ఇచ్చి, దేవా నాకు గొడవ ఉందయ్యా కానీ నీ ఆరాధన నీకు ఇస్తానయ్యా, నాకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే నిన్ను ఆరాధిస్తాను, ఎందుకంటే నువ్వు స్తుతుల పైన ఆసీనుడివి. నేను నిన్ను స్తుతించేటప్పుడు నీవు నా పైన ఆసీనుడు అవుతావు. కీర్తన 22 మొదటి మూడు వచనాలు చదువుతారా. నా దేవా, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నీవు ఏల నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా నుండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మనం చూస్తాం ఈ కీర్తనకారుడు అంటాడు, ఎవరు? దావీదు. దావీదు రాజు అంటున్నాడు, అయ్యా నేను రాత్రి మొరపెడుతున్నా, పొద్దుట మొరపెడుతున్నా, కానీ నాకు జవాబు రావట్లేదు అయ్యా. మీరైతే ఏం చెప్తారు? ఒక్కసారి ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన జవాబు అవుతుంది, దేవుడు ఏమా అంతేనా? ప్రార్థన చేసిన దేవుడు జవాబు అవ్వాలి, అందుకని ప్రార్థన చేయను. మనుషుడు ప్రార్థన చేయని కారణం ఏంటంటే అన్ఆన్సర్డ్ ప్రేయర్స్, అంటే జవాబు రాని ప్రార్థనలు బట్టి ప్రార్థన ఆపేస్తాడట. అది నిజమైన ప్రార్థన కాదు, అది నిజమైన ప్రార్థన కాదు. నిజమైన ప్రార్థన, దేవా నీవు నేను అనుకుంది ఎస్ అన్నా నో అన్నా నేను నిన్ను ఆరాధిస్తా. చెప్పగలుగుతారండి ఈరోజు? మీరు అనుకుంది దేవుడు చేయాలని ఆశపడకండి, కానీ దేవుని చిత్తంలో ఉన్నది మీ జీవితంలో జరగాలని ఆశపడండి. ఈరోజు చాలామంది మనం అనుకున్నట్టుగా దేవుడు ఏదైనా జరిగిస్తే దేవుణ్ణి ఆరాధిస్తాం, లేకపోతే దేవుడు లేడు దిగులు లేడు పోకుంటాం.
దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. మనం అంగీకరించినంత మాత్రాన, అంగీకరించనంత మాత్రాన, ఆయన ఆరాధించినంత మాత్రాన ఆయన స్థానం ఏం తగ్గిపోదు, ఆయన బలం ఏం తగ్గిపోదు, ఆయన మహిమ ఏం తగ్గిపోదు. ఆరాధిస్తే మనకి లాభం, ఆరాధించకపోతే మనకు నష్టం. ఆయనకు వచ్చేది పోయేది ఏం లేదు. ఇంకో మాటలు చెప్పాలంటే అయస్కాంతం దగ్గర ఒక చిన్న రేకు మొక్క అంటించే పెట్టారు. కొంతకాలం తర్వాత ఆ రేకు మొక్కను తీసి పక్కన ఇనుములో పెడితే ఏమవుతుంది? అది అది కూడా తెలీదా, అది అయస్కాంతంలాగా ఇనుము మొక్కలను అంటించుకుంటుంది. అంటే అయస్కాంతంలాగా ఈ ఇనుము మొక్క ఎలా మారింది? ఆ అయస్కాంతం దగ్గర ఉంది కాబట్టి పెట్టిన ఒక్క నిమిషానికి అయిపోతుందా, ఒక రోజుకి అయిపోతుందా? కొంతకాలం దేస్తుంది. దేవుని చిత్తం ఎరిగే వారు కూడా ఆయనలో అంటబడి ఉండాలి, ఆయన దగ్గరగా ఉండాలి. ఆయన శక్తి కావాల్సిన వారు కూడా ఆయన దగ్గర ఉంటే ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్, ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్. దేవుడు వేరు, మానవుడు వేరు, మ్యాగ్నెట్ అయస్కాంతం వేరు, ఇనుము వేరు, రెండు సంబంధం లేదు. కానీ రెండు కలిసి ఉన్నంత వరకు దీంట్లో ఉన్న శక్తి దీంట్లోకి వస్తుంది. కానీ ఏదో ఒక్కసారి వచ్చిందని ఈ ఇనుము మొక్కను తీసుకెళ్ళి ఇది మ్యాగ్నెట్ అని మ్యాగ్నెట్ లాగా వాడేచ్చా, అయస్కాంతంలాగా వాడేచ్చా? ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని పూట తర్వాత, కొంత ఒక గంట తర్వాత, డిపెండింగ్ ఆన్ ద ట్రాన్స్ఫర్, ఏమవుతుంది? ఇది మళ్ళీ దాని ఇనుము బుద్ధే, మళ్ళీ దాని ఇనుము బుద్ధే. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ అయస్కాంతం దగ్గర పెట్టాలి. ఈ క్రైస్తవ జీవితం కూడా అలాగనే ఉంటుంది. క్రీస్తు దగ్గర మనం ఉంటే మాత్రమే, క్రీస్తులో మనం అంటించబడితే మాత్రమే మన జీవితంలో శక్తి ఉంటుందండి. అప్పుడు అది పోరాడేటప్పుడు పోరాడతాం, ఎదురిస్తాం, మళ్ళీ క్రీస్తులో వచ్చి అంటుకుంటాం, దేవా నీ శక్తి నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. ఈరోజు మీ జీవితంలో శక్తి ఉందా? ఏంటి మీ సమాధానం? మీ జీవితంలో శక్తి ఉందా? శక్తి లేకపోతే మీరు దేవుణ్ణి ఆరాధిస్తలేదన్నమాట. నేను అంటాను మీ ఆరాధనే ఈ లాకింగ్, ఈ బాండింగ్ కలుస్తాం. వాక్యం మనం చూస్తే దేవుడు ఆరాధికుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఆరాధన సమయం అంటే మామూలుగా ఆలయాల్లో ఎలాగైపోయింది, టైం పాస్ టైం, టైం మేనేజ్మెంట్ టైం, మనుషులు వచ్చే టైం. అవునా? నో 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 నో. నోరు విప్పి దేవుణ్ణి స్తుతులు అర్పిస్తూ ఉంటేనే ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి వస్తానే మీ పని అయిపోతుంది. దేవుడు మీ మీదకి దిగి వస్తే మీలో ఏమైనా లోటు ఉంటుందా అండి? నేను ఎప్పుడు చెప్తాను, దేవుణ్ణి మీరు అడుగుతాను కన్నా దేవుని స్తుతించండి, ఆటోమేటిక్గా మీ జీవితంలో జరగాల్సింది జరిగిపోతుంది. ఈరోజు దేవునికి దగ్గర లేకుండా, ఆయన వాక్ మన హృదయంలో లేకుండా, ఆయనకి స్తుతి అర్పణ లేకుండా, కృతజ్ఞత లేకుండా, మన జీవితంలో మనం అనుకోనిది ఏదో జరిగిందని దేవుణ్ణి దూషించేవారు అనేక మంది కనబడుతున్నారండి. మనం అనుకున్నట్టుగా దేవుడు దారి చేయలేదు. అయితే యోబును చూడాలి మనం. యోబు ప్రతి ఉదయమునే లేచి దేవునికి బలులిచ్చి ఆయన్ని ఆరాధించేవాడంట, ఆయనకు ప్రార్థన చేసేవాడంట, ఆయనకు దగ్గరగా ఉండేవాడంట. దేవుని హృదయానుసారమైన వ్యక్తి, అందుకని ఆయన జీవితంలో ఏమీ లేనివాడుగా ఉన్నాడు. అవునా? బైబిల్లో రాయబడింది ఏంటంటే ఆ టైం ద ఈస్ట్లోనే, అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ అండి ఈ లోకమంతా, ఈస్ట్ జోన్లోనే. ఇంకో మాటలు చెప్పాలంటే హిస్టరీ తర్వాత చెప్పేది ఏంటంటే అసలు అప్పుడున్న కల్టివేషన్లో, అప్పుడున్న టైంలో, సివిలైజేషన్లో ఈస్ట్ వాస్ ద మోస్ట్ రిచెస్ట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఇంకో మాట చెప్పాలంటే లో ప్రపంచంలోనే ధనవంతుడిగా యోబు పిలవబడ్డాడు. ఎందుకని? దేవుణ్ణి ఆరాధించాడు కాబట్టి. ఎందుకని? దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి. ఎందుకని? దేవునికి గౌరవించి దేవునికి భయపడిన వ్యక్తి కాబట్టి. ఈరోజు దేవుని సన్నిధిలో కొంచెం లాభం వస్తేనే మనుషుడు కనబడ్డాడు, కొంచెం బిజినెస్ ఆశీర్వదించబడితేనే మనుషుడు కనబడ్డు, కొంచెం మనం అనుకుంది ఏదైనా దొరికితేనే దేవునితో నాతో పని అయిపోయిందిలే, ఇంకా దేవునికి అవసరం వస్తే దేవుని దగ్గరకు వద్దాం. ఇతర దెబ్బతలతో నష్టం వస్తే అప్పుడు దేవా అంటే చూసుకుంటాడులే. కాదు కాదు కాదు. యోబు రహస్యం ఏంటంటే దేవుని ద్వారముగా ఆశీర్వదించబడిన వ్యక్తి, కానీ ఆయన దేవుని ఆరాధించాడు. ఈజ్ నెంబర్ వన్ వర్షిపర్ అంటాను. ఎందుకంటే అన్నీ కలిగినా కూడా దేవా నేను మట్టి నుండి వచ్చానయ్యా, నేను దుమ్ముని దూలినయ్యా, నేను వచ్చింది మట్టి నుండి, నేను వెళ్ళేది మట్టిలోకి, నేను కలిగిందంతా నీవు నాకు ఇచ్చింది. ఈరోజు మన చిన్నది మన జీవితంలో పోతానే దేవుడిని తీస్తాడని మనం వాగుతామండి, వాదిస్తామండి. కానీ ఈ గొప్ప ధనవంతుడు, ప్రపంచంలోనే ధనవంతుడైన వ్యక్తి ఏమంటున్నాడు? ఉన్న ధనమంతా తీవేబడి
కుటుంబం చంపబడి అంటే తన బిడ్డలందరూ చనిపోయి ఏమవుతుంది? భార్య కూడా దూషించి దేవుని చూసి చావరాదా? ఎవరు లేని పరిస్థితుల్లో కూడా ఏమంటాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా నేను చూస్తా, నా విమోచకుడు సజీవుడు, నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నేను ఆరాధించే దేవుడు నన్ను విడిచిపెట్టడు, నిన్ను స్తుతులు అర్పిస్తా ఉంటే దేవుడు నా దగ్గరికి దిగి వస్తాడు, ఆయన రాకుండా పోవడం. ఈరోజు చెప్పగలుగుతారా అండి మీరు? దేవుడు శ్రమలు అనుమతిస్తాడు, పరీక్షలను అనుమతిస్తాడు, పోరాటాలను అనుమతిస్తాడు. అవి మన మేలు కొరకే, మన మంచి కొరకే మనం గ్రహించుకోవాలండి. దేవుడు మనకి ఏది అనుమతించినా మన మేలు కొరకే. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈ సమయం దయచేసి ప్రతి ఒక్కరు మన చేతులు పైకెత్తి ఈ సమయం ఏం అడగండి, దేవుని ఏం అడగండి. డు నాట్ ఆస్క్ హిమ్ ఎనీథింగ్ బట్ జస్ట్ వర్షిప్. నోరు తెరిచి దేవుని ఆరాధించండి, నోరు తెరిచి దేవుని ఆరాధించండి, నోరు తెరిచి కొద్ది నిమిషాలు కనీసం పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధిద్దామండి. దేవుడు ఎదురు చూస్తాడు. ఎవరు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తారో ఈరోజు మిమ్మల్ని చూడగలుగుతున్నాడా? ఈరోజు మీ పైన ఆశీనుడు అవ్వగలుగుతున్నాడా? ఈరోజు ఆత్మ స్వరూపి మీ మీదకి దిగిరాగలుగుతున్నాడా? తండ్రి మిమ్మల్ని దర్శించగలుగుతున్నాడా? స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. స్టార్ట్ వర్షిప్పింగ్, యూ విల్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హవింగ్ ఓపెన్ యూ. దేవుని ఆత్మ మీ పైన దిగి వస్తాను చూస్తారండి. నోరు విప్పి, నోరు విప్పి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నోరు విప్పి దేవుని మహిమపరుద్దాం. నోరు విప్పి దేవుని గణపరుద్దాం. పరిశుద్ర ప్రేమ తండ్రి వందనములయ్యా, నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్న వందనములయ్యా, దూతలకు లేని అవకాశం మాకు ఇచ్చే వందనములయ్యా, దూతలు పాడలేని ఒక నూతన పాటను మాకు ఇచ్చేవయ్యా. క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచించబడిన వారిని అని పాడగలిగిన అవకాశం మాకు ఇచ్చేవయ్యా. దేవ మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్న విధానం బట్టి వందనములు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం పైన నీవు ఆసీనుడు అవ్వమని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరైతే నిన్ను గణపరుస్తున్నారో ఈ రోజు నుండి వారి సమస్యలు ఏమైనా సరే, వారి జీవితం ఏమైనా సరే, వారి పరిస్థితి ఏమైనా సరే, ఎవరెవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో వారి పైన నీవు ఆసీనుడు కమ్మని వేడుకుంటున్నామయ్యా. మహిమగల రాజువు నీవు వస్తే మహిమ గల కార్యములు వారి జీవితంలో జరుగుతాయి కదయ్యా. నీ వాక్కుని నీవు పంపి నీ వాక్కు ద్వారా నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాము. విశ్వాసంతో నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని బలపరచండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను నువ్వు ఎరుగునే దేవుడివి, వారి పరిస్థితులను ఎరుగునే దేవుడివి. బంధించబడిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే యేసు నీ రక్తములో ప్రతి శాపము, ప్రతి చీకటి కార్యము, ప్రతి అపవాది తంత్రములు లయపరచబడుతున్నాయని ప్రకటిస్తున్నామయ్యా. నీ నామములను అధికారం చేయి. ఎవరు ఎన్ని దురాత్మలతో పట్టపడించి పీడించబడుతున్నా సరే ఇప్పుడే నజరేయుడని యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాము. దేవా నీవు నీ కార్యములు ఇక్కడ జరిగించమని వేడుకుంటాము. స్వస్థపరచు దేవుడు నీవే. యెహోవా రాఫా నేనే అన్నావయ్యా. నీవు మమ్మల్ని స్వస్థపరుస్తావయ్యా. మనల్ని నీ వాక్యం నుండి సెలవిచ్చిన రీతిగా నీవు నీ వాక్కును పంపి మాకు స్వస్థతని ఇస్తావయ్యా. అవునయ్యా, యేసు గాయాల్లో మాకు స్వస్థత ఉందయ్యా. వందనాలు వేసయ్యా, వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ఆత్మతో నింపి నడిపించి ఈ అంచ దినముల్లో నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను మహిమపరచేవారుగా, నీ సాక్షులుగా నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్.